నమస్కారం నైడే సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాజీమ్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీజేపీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. తెలంగాణలో బీజేపీ చెల్ల చెదురైందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. లబ్ధిదారులకు పొడు పట్టాలు పంపిణీ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న రేఖా నాయక్. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ప్రజలకు సేవ చేయడానికి సింగరేణిలో డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానన్న డాక్టర్ రాజా రమేష్. స్నానం చేద్దామని భార్యను నమ్మించి కొరుట్ల వరద కాలువ వద్దకు తీసుకెళ్లిన భర్త కాలువలో తోసేసి హత్య చేసిన కసాయి భర్త. ఓడి భూములకు పట్టాలు పంపిణీ చేయడం హర్షం. కుమరంభీం జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు. మునగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. బుధవారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ స్థాయి రోజురోజుకు తగ్గుతుందని అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి చవిచూడటం తథ్యమని ఆయన అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలు కరిగించి రాజకీయ ప్రయోజనం పొందాలనే కుటిల యత్నంకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. బయ్యారంలో ఉక్కూరు కర్మాగారం, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇచ్చిన హామీలు ఆచరణలో అమలు చేయాలని సూచించారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టడానికి త్రిముఖ వ్యూహంతో పోరాటం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 4.5 లక్షల పోడు భూములకు కేసీఆర్ హక్కుపత్రాలు ఇవ్వాలని సంకల్పించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అంతిమంగా 24కి వచ్చేసరికి బీజేపీ అధికారంలో ఉండదనే భయం మోడీకి పట్టుకోవడం జరిగింది. ఆ భయంతో తన సర్వశక్తులు మోడీ అమిత్ షాలు ఒడుతున్నారు. అదే క్రమంలో ఇవాళ ఉమ్మడి పౌరస్మృతి అనే దాన్ని మరలా తీసుకుని వస్తున్నారు. అంటే ప్రతి ఎన్నికల ముందు ఒకసారి ఏమో రిజర్వేషన్, ఒకసారి ఏమో త్రిబుల్ తలాక్, ఇంకోసారి ఏమో కాశ్మీర్ ఇష్యూ, ఇంకోసారి ఏమో డోక్లాం లాంటి సరిహద్దు ఘర్షణలు ఇటువంటి అన్ని మోడీ గారు బీజేపీ పరిపాలన కంటే దేశాన్ని విచ్ఛిన్నమైనా సరే వాళ్ళకి అధికారం కావాలనేటువంటి ఆ కోరికతో ఉమ్మడి పౌరస్మృతిని ఇవాళ ఎజెండాకి తీసుకొస్తున్నారు. ఆ పద్ధతుల్లో పౌరస్మృతిలో ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ముస్లిం మహిళలకి లేకపోతే అది త్రిబుల్ తలాక్ అయినా కూడా ఇప్పుడు ఆ దశ లేకుండా చదువుకుంటున్న వాళ్ళు వచ్చే ముందు వాళ్ళల్లో వాళ్ళకి మార్పు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు త్రిబుల్ తలాక్ పెట్టడం వల్ల కొత్తగా ఆపింది ఏమి లేదు, ఎందుకంటే అప్పటికే మార్పు వచ్చింది. ఇది పెళ్ళిళ్ళు ఏ పద్ధతిలో చేసుకోవాలనేది ఇది దీనికి సంబంధించి దానికి వాళ్ళు విశ్వాసాన్ని బట్టి చేసుకుంటారు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఓ పద్ధతిలో చేసుకుంటారు, హిందువులు ఓ పద్ధతిలో చేసుకుంటారు. అన్నీ తీసుకొచ్చి నీకు అనుగుణంగా ఒకే పద్ధతి అనే దానిలో దాని మీద ప్రేమ కంటే రెచ్చగొట్టి ముస్లింలకి విభజన చట్టంలో వెనకబడిన జిల్లాలని దానికి కొంత మేరకు ఆర్థిక ప్రతిపత్తి ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాడు. అందులో మీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఉంది, దానికి ఒక రూపాయి ఇవ్వలేదు. అదే పద్ధతుల్లో పక్కనే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అది మునుగు విశ్వవిద్యాలయం ఇవ్వాలి, అది ఇవ్వలేదు. ఈ పద్ధతుల్లో ఐఐఎంలు, ఐఐటీలు, అనేక విద్యా సంస్థలు అనేకం అందులో పొందుపరచబడ్డాయి. ఒక్కడు కూడా అమలు చేయకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అనే పేరుతో దాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీ అనే డిమాండ్ ఒకటి ఉంటే దీన్ని వ్యాగన్ ఫ్యాక్టరీ అనే పేరు అంటే అందులో దాని మతలబ్ ఏంటి అనేది మనకి ఇంకా అర్థం కావాలి. కోచ్ ఫ్యాక్టరీ అయితే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అనేది అప్పుడు డిమాండ్. వ్యాగన్ ఫ్యాక్టరీ అంటే దానిలో ఏ మతలబ్ ఉందనేది అయినా సరే నువ్వు అది ఒకటే కాదు కదా, నువ్వు ఇచ్చేటప్పుడు మిగిలిన వాటి మీద ఏమని చెప్తావో సమాధానం చెప్పాల్సిన. గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ వెల్లడించారు. జన్నారం మండల కేంద్రంలో ఆమె లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 299 లబ్ధిదారులకు 480 ఎకరాల హక్కు పత్రాలను అందించడం జరిగిందని వారు తెలిపారు. ప్రభుత్వంలో ఆదివాసులకు గిరిజనులకు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పాలన కొనసాగుతుందని అన్నారు. పట్టాలు పొందిన ప్రతి లబ్ధిదారునికి రైతు బంధు ఉచితంగా విద్యుత్ లభిస్తుందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుందని రావున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమ్మ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, ప్రజలకు సేవ చేయడానికి తాను సింగరేణిలో డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చినట్లు డాక్టర్ రాజా రమేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాక మొదటిసారిగా విచ్చేసిన కాంగ్రెస్ నేత రాజా రమేష్ పట్టణ పురవీధుల గుండా కార్యకర్తలతో భారీ ర్యాలీగా నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జూలై 2న ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సింగరేణి ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావాయిగా సాగుతూ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో రోజు రోజుకి ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గానికి ఆయన చేసింది శూన్యమేనని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. స్నానం చేద్దామని భార్యను నమ్మించి కొరట్లలోని వరద కాలువ వద్దకు తీసుకువెళ్లి ఆమెను కాలువలో తోసేసి హత్య చేశాడు ఓ కసాయి భర్త. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. సిఐ ప్రవీణ్ కుమార్ వివరాల ప్రకారం కొరట్ల పట్టణంలోని గంగంపేటకు చెందిన అబ్దుల్ జామీర్కు జగిత్యాలకు చెందిన సాజిదా బేగంతో ఏడాది క్రితం వివాహం జరిగింది. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. సోమవారం ఉదయం కొరట్ల బస్టాండులో భార్యను జగిత్యాల బస్సుకు ఎక్కించానని ఆమె తల్లికి జామీర ఫోన్ చేసి చెప్పాడు.
వెలుగులోకి కుమార్తె జగిత్యాలకు చేరుకోకపోవడంతో అల్లుడిపై అనుమానంతో తల్లి ఇర్ఫాన్ బేగం కొరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బస్ స్టాండ్లో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. వారు బస్ స్టాండ్కు రాలేదని నిర్ధారణ రావడంతో భర్తపై అనుమానంతో పోలీసులు విచారణ చేపట్టగా స్నానం చేద్దామని చెప్పి భార్యను కదలాపూర్ వరద కాలువలో సోమవారం తోసేసినట్టు నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. ఘటనా స్థలంలో వరద కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్షకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. సంబంధం చూసినాక పెళ్లి అంటే ఒక నెలకి నెల ఒక రోజుకు క్యాన్సర్ అయి ఉండే మా బావ సరిపోయాడు. సరిపోయినాక 2 నెలలు మంచిగుండే పిల్లతోని 2 నెలలు మంచిగుండి తర్వాత ఇక తాగుడు మొదలు పెట్టిండు, కొట్టుడు మొదలు పెట్టిండు. బంగారం కావాలా పైసలు కావాలంటే 2-3 సార్లు లొల్లి పెట్టినాం. అడ్డు ఇరిసిపెట్టు మా పిల్ల నాకు తప్పు అయింది మళ్ళీసారి చెప్పు అని చెప్పిండు. తర్వాత ఇక ఏం చేసిండు కొన్ని రోజులు మంచిగుండే మొన్న ఒకసారి లొల్లి పెట్టి నేను ఉండాలని అమ్మ అని వచ్చేసింది. వచ్చినాక బండి వేసుకొని వచ్చిండు. వచ్చినాక మా పక్క బాగా తిట్టింది, అద్దు అంటే పిల్ల మా పిల్ల మాకిచ్చి మేము ఏమి ఇచ్చినామో అది ఇచ్చి అది వేసి ఇచ్చి పెట్టుకుని చెప్పింది. తర్వాత ఏం చేసాడు, అద్దు తప్పైంది నాకు భార్యనే కావాలా నాకు ఏమి లేదు సంబంధం అని చెప్పింది. చెప్పినాక పెద్ద మనుషులు దాకా నడు అంటే పెద్ద మనుషులు ఎందుకు కావాలంటే మా అక్క దొక్కతా అంటే ఇక మా అక్క ఏం చెప్పింది అద్దు తీ ఇక మంచుకుంటా ఉంటున్నావు అని తోలేసినాం. తోలేసినాక 3-4 రోజులు మంచుకుండే పండుగ అయింది. పండుగ మగ్గరి రోజు వచ్చిండు. వచ్చినాక ఒక గంట ఉండి అలా చిన్న నాన్న దగ్గరికి తీసుకుపోయిండు. అక్కడ ఒక రాత్రి ఉండి మళ్ళీ పొద్దుగల మబ్బులు వచ్చి పిల్లకి తీసుకుపోయిండు. 2 రోజులు అయింది. 3వ రోజు అమ్మ నేను వస్తున్నా అంటే ఎందుకు బిడ్డ నేనే వస్తా అంటే అది అది అమ్మ నువ్వు రాకు నేనే వస్తా అని చెప్పింది. సరే బిడ్డ ఇద్దరు అల్లును బిడ్డ ఇద్దరు వచ్చింది రమ్మని చెప్పింది. అది అయినాక ఏం చేసిండంటే ఇక నీ బిడ్డ 7 ఫోన్ చేసిండు, 8 బస్సు ఎక్కిచ్చింది అని చెప్పిండు. 9:30 ఫోన్ చేసి ఏమంటుండు ఇక 8:30 నేను ఫోన్ చేయ 8 నేను బస్సు ఎక్కిపించిన ఇప్పుడు 9:30 అయితే నీ బిడ్డ రాలే అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఇంతకుముందు 2 సార్లు ఎక్కిచ్చినాక ఎక్కిచ్చిన దిగిందా నీ బిడ్డ అని ఫోన్ చేస్తుండ. బిడ్డ దిగినాక నా బిడ్డ నాకు చేరింది నా కాడే ఉన్నదని నేను అంటుండే. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయాలా నా బిడ్డ నా కాడికే రాలే నా బిడ్డ అయిపోయింది అని లొల్లి పెట్టి లొల్లి పెట్టాను. నువ్వు లొల్లి పెట్టకు నేను ఎక్కిచ్చిన జైతల బస్ స్టాండ్ దిగి ఎక్కడ నువ్వు కూర్చున్నది కావచ్చు నేను వస్తున్నాను అట్టిగా వచ్చిండు. 1 గంట కూడా అత్తతోని లెంకెళ్ళి 1/2 గంట ఏమో లెంకిండు. అత్త ఇంటి కాడే ఉన్నది వెళ్ళిపోయాడు. అడి నుంచి వెళ్ళి అక్క దగ్గర ఇంట్లో దాచుకొని అక్కడ ఉండి అక్క కొనుక్కొని పెద్ద మనిషి అలాగే అక్క కోట్లని ఇంటికండే అలా అక్క ఇంటికండా మేము పోయే వరకు మా పెద్ద బావ మా అలా అత్త ఇద్దరు పోయే వరకు ఏం చేసిండు అలా ఆ అక్క దగ్గర ఉండి అడి నుంచి పెద్ద మనిషి దగ్గర అక్కడికి తీసుకొని పోయిండు. పోయినాక పెద్ద మనిషి ఫోన్ చేసిండు మా అక్క మా బావ మా అక్క పోయి బాగా లొల్లి పెట్టినాక ఆడకట్టు ఏమని చెప్పిండు మంచిగా ఉంటుండే కలిసి మంచి ఉంటుండే ఇలా కూడా మంచిగా ఉండే ఇలా బండి మీద ఎక్కి తీసుకుపోగా మేము చూసినాం అని ఒక ఆమె చెప్పింది. ఒక ఏం చెప్పింది తాగిన మత్తులో చంపేసిండు కావచ్చు ఎక్కడ వేసేసిండు కానీ అని చెప్పింది. ఇంకా ఆమె ఏం చెప్పింది ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది నీ తప్పు మాట ఆయన అట్లా చెప్తారు. ఇంకో ఆమె చెప్పింది చెప్పినాక అయ్యి అక్కడి నుంచి లొల్లి పెట్టి మా పెద్ద బావ మా అక్క వచ్చేసారు. వచ్చేసరికి సగం దూరం వచ్చిన పెద్ద మనిషి ఏం ఫోన్ చేసిండు మీరు ఏమేమి ఇచ్చిండు కట్టినామంటే 2.5 బంగారం ఇచ్చినాం 130,000 ఇచ్చినామని చెప్పి చెప్పినాక ఆ తర్వాత చూద్దాము కానీ మీరైతే ఫస్ట్ పోయి కేసు పెట్టుకోరు అని చెప్పి కేసు పెట్టినాక మేము పోయి 1 గంట కేసు పెట్టింది. కేసు పెట్టినాక మాకు అది ఏమంటారు కేసు అయింది మాకు రషీద్ గేలే అది మేము తొలకచ్చి పట్టుకొచ్చి మేము అడుగుతాము ఆగుని అంటే ఆగినాం. ఆగినాక ఈ టైం వరకు ఆగినాక మీరు పోరీ వాడు అది లొకేషన్ చూసినాక అలా ఏం తెలుతావు చూసి మేము చెప్తాం లేకపోతే సీసీ కెమెరా ఎక్కించి అంటున్నా కొరుట్ల బస్ స్టాండ్ సీసీ కెమెరా చూద్దామని చెప్పింది. ఆ తర్వాత ఏమైంది ఇక రాత్రి అయిపోయి మొత్తం లెంకి లెంకి ఇల్లు తాళం ఇప్పియలే కొంత జరుగుతుంది కదా ఇంట్లో చంపేసి ఆడ దాసపెట్టి కావచ్చు 3 సార్లు పోయినాం కానీ తాళం ఇప్పు మేము చూద్దామని చెప్పాలి. మళ్ళా 9:30 మళ్ళీ ఇంటికి పోయినా మేము మొత్తం మంది కారు పట్టుకొని పోయినాక తాళం ఇప్పిండు తాళం ఇల్లు చెప్పింది ఏమన్నాడు బాడుకోవాలని చెప్పడుకు నా భార్య కాదా నేను చేసుకోలేనా నాకు అక్క చదా లేదా నేను ఎందుకు చేస్తా నా ఇష్టం తను చేసుకున్నా నేను బాగా ప్రేమిస్తున్నా నా భార్య నేను అట్లా చెయ్యి అని చెప్పిండు. కావచ్చు కావచ్చు పిల్లనే మరి కోపంతో ఇక్కడ ఉన్నది కావచ్చు చూద్దామని వచ్చేసినాం. వచ్చినాక కూడా 2-3 దాకా లెంకిన మా ఊరు ఇక్కడ మా వాళ్ళ దగ్గర అందరూ ఫోన్ చేసినాం ఎక్కడ దొరకలే. తర్వాత ఏమైంది పొద్దుగల అయ్యా మేము మా ఊరికి టౌన్కి పోతామంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ కనుక్కోవాలని కొరుట్ల టౌన్ వాళ్ళకి సిఐ గారు ఫోన్ చేసినాం. సార్ మరి మా ఊరు కూడా మేము కేసు పెట్టాలంటే అడ్డు అమ్మ ఇక్కడ వేసింది కదా మేము ఇక్కడ నుంచి మళ్ళీ జైతాల్కి మేడపల్లి టౌన్కి అక్కడ అందరికాడ మేము మమ్ముతామని చెప్పాం.
ఆడి ఇక్కడికి కొరటా టౌన్కి వచ్చి కొరటా టౌన్కి వచ్చింది. వచ్చినాక సీఎస్ఆర్ గారిని కలిసినాం. కలిసినాక సీఎస్ఆర్ ఏంటంటే లొకేషన్ ఏడదాకా పోతుందో ఆడదాకా పోయినాక అది ఎక్కడ ఏమన్నా తెలితే మీకు ఫోన్ చేసి చెప్తామంటే నేనేమన్నా సారు ఆడి బండి ఎక్కిచ్చిన అంటుండ ఆటో బస్సు ఆ బస్లో కెమెరా అది బస్ స్టాండ్లో కెమెరాలు ఉంటాయి కదా అది ఆన్ చేపియాలా మాకు చూపియాలా మా బిడ్డ గిట్లా ఎక్కినాక అది ఎక్కడన్నా వెళ్ళిపోతే ఏమన్నా ఇష్టపడి వెళ్ళిపోయిందని మేము ఒప్పుకుంటాం కానీ మా కళ్ళ చూపియాలని చెప్పినాం. సరే మంచిదమ్మా ఒక కానిస్టేబుల్ ఇచ్చి మీకు పంపుతాను మాతో. లక్షటిపేట పట్టణంలో నిర్మించిన పోడియం కాంప్లెక్స్ ను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెయిన్ రోడ్ ప్రక్కన టైలర్లు కోల్పోయిన చిరు వ్యాపారులకు ఉపయోగపడేలా నిధులు మంజూరు చేసి కాంప్లెక్స్ను నిర్మించామన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం చుట్టూ ఈ కాంప్లెక్స్కు ఇంకా విస్తరించేందుకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. వారు కూడా త్వరలోనే డబ్బు పెట్టిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఏమాత్రం బాధపడే అవసరం లేదు. ఇంకా అదనంగా కట్టే షాప్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. ఇది పర్మిషన్ ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని కొన్ని పద్ధతులు పెట్టడం జరిగింది. మాకెందుకు ఎందుకు కడుతున్నారు మా భూములు అన్నారు. అయినా ఎంబడబడి పర్మిషన్ తీసుకొని కట్టాం. ఉద్దేశం వల్ల చాలా సందర్భాలు లక్ష్మీపేట రూపురేఖలు వెళ్ళిపోతున్నాయి. లక్ష్మీపేట అటేటో పోయింది ఇటేటో పోయింది అన్నీ పోయినాయి. ఇది వస్తే లక్ష్మీపేట పాత అనుకుంటుంది బస్ స్టాండ్ పాత అనుకుంటుందని లక్ష్మీపేట ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇది దయచేసి ఎంత ప్రేమ చూపెట్టండి. లక్ష్మీపేట వాళ్ళు పాత బస్ స్టాండ్ కలకాలం అడవాలి. పాత బస్ స్టాండ్ కలకలాడే దిశనే బ్రహ్మాండంగా అక్కడ హాస్పిటల్ బ్రహ్మాండంగా రేపు మున్సిపాలిటీ కూడా బ్రహ్మాండంగా అక్కడనే మన మార్కెట్ కడుతున్నాం. అర్థం చేసుకోండి. ఇక్కడనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడ కూడా మేము ఎక్కడ చిన్న చూడలేదు. మేము చూడమిస్తే బ్రహ్మాండంగా క్రమాన్ వస్తుంది. ఇవన్నీ బ్రహ్మాండంగా బీట్ రోడ్లు కథా కార్యక్రమం ఇవన్నీ అవుతున్నాయి. అంటే మిమ్మల్ని మనవి చేసేలా మాకు అవకాశం మీరు ఇచ్చిన సందర్భంలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం తప్ప ఏమాత్రం ఆవగింజంతా తప్పు లేకుండా దయచేసి వినండి వినండి. ఆవగింజంతా తప్పు లేకుండా చేసే దివాకర పని తప్ప ఆవగింజంతా కూడా నేను తప్పు చేయను. సెటర్స్ సముదాయంలో దాని ఇనాగ్రేషన్ సందర్భంగా గౌరవ ప్రజలు ప్రకారంగా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలా వెంటలాగా ఇంకొకటి చేయదు. అందరూ బాగుపడి ఆర్థికంగా మంచిగా బాగుపడాలని లక్షపేటలోని ఇంకా డబ్బులు కోట్లనే శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా మిగతా వాళ్ళకు పూర్తిగా అందరికీ అయ్యేటట్టు కూడా ఇప్పుడే మన ఎమ్మెల్యేగా చెప్పడం జరిగింది. దాన్ని పూర్తి చేయడానికి మన మున్సిపల్ తరఫున అందరం దాన్ని సహకరిస్తామని చెప్పి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి. జంగుబాయి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కొమరంభీం జిల్లా తిరాని మండల కేంద్రంలో ఆదివాసులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం కొమరంభీం చౌరస్తాలోని కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 20వ తేదీన ఇంద్రవెల్లి మండలం ధనోర గ్రామంలో ఆదివాసి బిరుదుగొండు సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళను అత్యంత పాశవికంగా మానభంగం చేసి బావిలో పడేసిన సంఘటన ఎంతోమంది హృదయాన్ని కలిసివేసిందని తెలిపారు. ఆదివాసీ మహిళలను చెరిపివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జంగుబాయి ఆత్మశాంతికి చేకూరాలని శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జంగుబాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తక్షణ సాయం కింద 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. జంగుబాయిని మానవభంగం చేసి అతి కిరాతకంగా చంపి బావిలో పడేసిన నిందితులకు దిశ కేసులో నిందితులను ఎలాగైతే ఎన్కౌంటర్ చేశారో వీరిని కూడా అలాగే ఎన్కౌంటర్ చేయాలని తెలిపారు. జూన్ 20 తారీఖు నాడు బావిలో చంపి పడేశారు. వాళ్ళు చంపినందుకు వాళ్లను కఠినంగా ఉరి తీయాలని కోరుకుంటున్నాను. ఈరోజు జూన్ 20 తారీఖు నాడు దానరా ఇంద్రవెల్లి మండలం దానరా గ్రామంలో జరిగిన సంఘటన జంగుబాయి చూస్తున్నాము. ఈరోజు నేను ఒకటే నేను ప్రభుత్వం తరఫున కానీ నేను కూడా ఒక ప్రభుత్వ ఆదివాసి జెడ్పీసీగా కోరేది ఏంటంటే ఈరోజు అతి కీలకమైన అనుభవించి చంపడం అనేది బాధాకరమైన విషయం. ఆ జంగుబాయికి ఆత్మశాంతించాలని కోరుతూ అదేవిధంగా నేను 10లోనూ ఒకటే కోరుకునేది ఏమంటే దిశలాగానే ఎవరైతే ఆదివాసీ మహిళ కానీ దేశం రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆడపడుచు ఎవరైనా కానీ ఆ అమ్మాయిలను చూడడానికి భయపడేలాగా కాల్చి చంపాలని నేను కోరుతూ జంగుబాయికి ఆత్మశాంతి కావాలని కోరుతూ తెలియజేస్తాను. మండల కేంద్రంలో ఏదైతే ఆదివాసులు అందరూ కలిసి ఏదైతే మన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో ధనర బీలో జరిగినటువంటి ఘటనకు
ఉద్దేశించి దాన్ని ఏదైతే మన జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఆదివాసీ మహిళను అత్యంత కిరాతకంగా ఆమెను అత్యాచారం చేసి ఏదైతే ముగ్గురు దుండకులు ఉన్నారో వాళ్ళు చంపివేసి బావిలో పడేయడం జరిగింది సో ఆమె స్వగ్రామం ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నేరడగొండ మండలంలోని చించోలి గ్రామం నుండి తన తల్లి గారైనటువంటి ధనోర గ్రామానికి రావడం జరిగింది సో అక్కడి నుండి వెనుదిరిగి తిరిగి ప్రయాణం అయిన సందర్భంలో ఏదైతే ఆ ధనోర గ్రామంలోని బస్టాండ్ సమీపంలోని ఆమె వేచి చూస్తూ ఉన్న ధోరణిలో ఏదైతే మన నిందితులు ఉన్నారో పక్క ప్రణాళికతోటి ఆమెను మహిళను వాళ్ళు ఏమైతే ముగ్గురు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక పక్క ప్రణాళికతోటి ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది సో వాళ్ళందరూ కూడా అక్కడ జరిగినటువంటి సంఘటన సీసీ ఫుటేజ్లో జరిగినటువంటి ఆ మొత్తం వ్యవహారాన్ని కూడా ఎస్ఐ వాళ్ళు పరిశీలించిన పిదప ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సంఘటన బయటపడడం జరిగింది సో దానికి నిరసనగానే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్మల్ అదేవిధంగా మంచిర్యాల రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల అన్నింటి చోట్ల కూడా ఆదివాసులందరూ కూడా ఆమెకు నివాళి అర్పిస్తూ ఒక శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో ఈ విధంగా ఏదైతే శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామో మహిళలకు ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం ఏదైతే తగిన సహాయం చేయాలని నిన్న జిల్లాల వారిగా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది సో మా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో కొంత 20 లక్షల నుండి 30 లక్షల వరకు కొంత ఎక్స్గ్రేసియా చెల్లించాలని అదేవిధంగా వారి కుటుంబానికి ప్రభుత్వం రామకృష్ణపూర్లోని తవకల్ పాఠశాల విద్యార్థి 10th రీవెరిఫికేషన్లో 10/10 గ్రేడ్ పాయింట్స్ సాధించినట్లు పాఠశాల చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత సంవత్సరం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలు తమ పాఠశాలలో చదివిన పి శావణి అనే విద్యార్థినికి ఇంగ్లీష్ సబ్జెక్టులో 9 గ్రేడ్ పాయింట్ రావడం ద్వారా టోటల్ గ్రేడ్ 9.8 రావడం జరిగిందని తెలిపారు కానీ తమ పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయులు పరీక్ష రాసిన శివానికి ఖచ్చితంగా ఇంగ్లీష్లో 10K గ్రేడ్ పాయింట్స్ వస్తాయని నమ్మకం ఉండటంతో చైర్మన్ అబ్దుల్ అజీజ్ శివాని ఇంగ్లీష్ సబ్జెక్టుకి రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేశారన్నారు రీవెరిఫికేషన్ ఫలితాల్లో శివానికి ఇంగ్లీష్ 10 గ్రేడ్ పాయింట్స్ రావడం జరిగిందన్నారు దీని ద్వారా శివానికి టోటల్ 10 గ్రేడ్ పాయింట్స్ రావడం జరిగిందని అబ్దుల్ అజీజ్ తెలిపారు వాళ్ళ పేరెంట్స్ని కూడా శివకాంతతో సత్కరించడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి పొరపాటు జరగడం వల్ల ఎంతోమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి చాలా మానసికంగా వాళ్ళు చదివిన సంవత్సరం మొత్తం చదివిన తర్వాత కూడా ఎస్ఎస్సీ రిజల్ట్స్లో సరైన కౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయని కారణంగా ఇటువంటి పిల్లలు ఎంతోమంది నష్టపోతున్నారు సో ఈ విధంగా జరగకుండా ఎస్ఎస్సీ బోర్డ్ రాబోయే సంవత్సరం అన్న ఎస్ఎస్సీ పేపర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఒక 10 రోజుల్లో కరెక్షన్ కాకుండా దాదాపు 10-15 రోజులు టైం తీసుకొని రీవెరిఫికేషన్ చేసి ప్లస్ ప్రీమియం కమిటీతో కాకుండా ఇంకేమైనా వేరే ఆల్టర్నేట్ ఆలోచించి ఇటువంటి బ్రిలియంట్ స్టూడెంట్స్కి న్యాయం చేయాలని ఎస్ఎస్సీ బోర్డుకి తెలంగాణ ప్రభుత్వానికి తవక్కల్ స్కూల్ యాజమాన్యం కోరడం జరుగుతుంది మేము మా పాఠశాలల నుంచి దాదాపు 10 మంది క్లవర్ స్టూడెంట్స్ యొక్క రీవెరిఫికేషన్కి పంపించడం జరిగింది అందులో కేవలం 2 విద్యార్థులే రావడం జరిగింది ఆ 2 విద్యార్థుల్లో పి శివాని అనే అమ్మాయికి 10/10 రావడం చాలా అభినందనీయం ఈ సందర్భంగా ఆమెకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఈమె ఉన్నత చదువుల్లో ఆమె జీవితంలో ఇదే విధంగా ముందుకెళ్లాలని వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమెని ఆశీర్వదిస్తూ మీ అందరి మీడియా మిత్రుల ద్వారా ఈ సమాచారాన్ని మన తల్లిదండ్రులకు తెలియజేసిందిగా గోల్ ఏంటి అని అన్నీ చెప్పేవాడు మా తెలుగు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసింది మా తెలుగు సార్ హిందీ సార్ హీ సేస్ ఎవ్రీథింగ్ వాట్ వీ వాంట్ వాట్ వీ షుడ్ బికమ్ ఇన్ అవర్ లైఫ్ హీ గివ్స్ ఇన్స్పిరేషన్స్ టు us అండ్ అవర్ ఇంగ్లీష్ సార్ హీ వి కాంట్ సే అబౌట్ హిమ్ హీ ఎవ్రీ టైమ్ టెల్స్ us టు బి డిసిప్లిన్ అండ్ హీ టీచర్స్ us హౌ టు బీ ఇన్ ది సొసైటీ ఆయన ఇంగ్లీష్ చెప్పే ఇంగ్లీష్కి మాకు ఇంకా నేర్చుకోవాలనే ఒక తపన వస్తుంది మా రామకృష్ణ సార్ గురించి చెప్పనవసరం లేదు ఆయన మ్యాథ్స్ చెప్తే మాత్రం ఎవరికి అర్థం కాకుండా ఉండదు మా ఫిజిక్స్ టీచర్ ఈ ఇయర్ వచ్చింది బట్ షీ టోల్డ్ వెరీ వెల్ వీ అండర్స్టూడ్ ద ఫిజిక్స్ వీ గాట్ ల్యాక్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్ 9th క్లాస్ ఆర్ 8th క్లాస్ బికాస్ ఆఫ్ కరోనా బట్ ఇట్ వాస్ కార్డ్ ఇన్ 10th క్లాస్ అండ్ ఆర్ బయాలజీ సార్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ ప్రాక్టికలీ
we see them, we saw even brains of goat and sheep, etc. Our social sir, he tells the history like a story. We can understand it. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రామిల్లా రాధిక డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం విడ్డూరంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ హయాంలో ఒక్క చెరువు అయినా బాగు చేశారా, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళది నోరా అంటూ హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రంగనాయక సాగర్లో ముంచి లేవడితే కాంగ్రెస్ నాయకులకు నీళ్లు ఉన్నవి లేనివి తెలుస్తుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో బుధవారం ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, తెలంగాణ ఆయిల్ ఫెడ్, సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో రైతులకు స్ప్రింక్లర్ల తుంపర సేద్య పరికరాలు పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి కూడా ఒక చెక్ ఇచ్చి, రెండు చెక్కులు ఇచ్చి కడుపులో పెట్టుకునేది మా వికలాంగులు అని మన ప్రభుత్వం. మా తమ్ముళ్ళు సిద్దిపేటలో దూరం ఉంది కాలకుంట కాలనీలో ఒక మంచి టౌన్ల మధ్యలో ఒక స్థలం చూపించి ఒక వికలాంగుల సంక్షేమ భవనం కట్టాలని నన్ను అడిగిండ్రు. తప్పకుండా మంచి స్థలం చూసి ఆ కాలకుంట దగ్గర ఉండని కానీ ఇంకో మంచి భవనం కూడా మీకు రాబోయే రోజుల్లో మంచి స్థలాన్ని ఇప్పిస్తా, మంచి భవనం కూడా కట్టిస్తా అని చెప్పి కూడా మనం చక్కగా ముందుకు పోదాం. కానీ మనం కూడా సర్దిదిన్న రేవు తరవాలి. సర్దిదిన్న రేవు తలిస్తేనే మనకు కూడా మంచిగా ఉంటుంది. లేకపోతే ఎందుకంటే ఏమంటారు, వీడేదైనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినరు అందరు. నాకు తెలుసు మా సిద్దిపేట బిడ్డలందరూ నియద్దార్లే ఇజ్జద్దార్లే. మీరు ఇంత ముమ్మాటికి ఇలా మన కేసీఆర్ను మన బీఆర్ఎస్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు ఇప్పటిదాకా. అందుకే ఇలా మిమ్మల్ని కూడా ప్రభుత్వం అంత మంచిగా చూసుకుంటుంది. మరి మీరు మీ కుటుంబాలు మీ వరకే కాదు ఊరందరికీ కూడా చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు మీ గ్రామంలో ఎట్లా అందుతున్నాయి, అసలు వెనకట బోరేస్తే దుబ్బ తప్ప ఏముండకపో, ఇట్లా ఇలా ఉబికి వస్తున్న నీళ్లు ఎట్లా, నీళ్లు గంగమ్మ తల్లి ఆ గోదారమ్మ బాయిలకెళ్ళి బోర్లకెళ్ళి ఎట్లా ఉబికి వస్తుందో మీరు గుర్తు చేయండి. వాళ్ళకు 24 గంటల కరెంట్ ఎట్లా వస్తుందో యాడ్ చేయండి. పండిన పంటలు చూడండి, మీ గ్రామాల్లో రోడ్లు చూడండి. కాలికి మట్టంటకుండా గల్లీ గల్లీకి సీసీ రోడ్ చేసినాం, గ్రామ గ్రామానికి డాంబర్ రోడ్లు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు రోడ్లు చేసినాం. రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, బియ్యం కానీ, ఆసర పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, బిడ్డ డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎన్ని కార్యక్రమాలు ఇవి ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడ సిద్దిపేట సర్కార్ దావఖాన పోతే మున్పటి లెక్కనే ఉన్నదా? ఆసుపత్రి ఎట్లా మారింది, ఏ రకంగా మీకు సేవలు అందిస్తుందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ముందుకు పోదాం. మరి మీ ఆశిష్యులు ఎలవేళలో ఉండాలి, మీ ప్రేమ ఎప్పటికీ ఉండాలి, మీ ఆశిష్యులు ఉండాలి. మేము కూడా మేము ఊపిరున్నంత కాలం తప్పకుండా మీకు సేవలో ఉంటాం. మీ యొక్క అభ్యున్నతి కోసం మీ మంచి చెడుల్లో మీ కష్ట సుఖాల్లో మేము కూడా పాలు పంచుకుంటామని కూడా నేను మనం చేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా మరి ఇంకా ఎవరైనా మీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి ఫ్రీ బస్ పాస్ ఇప్పిస్తాం. ఒక రూపాయి కట్టవలసిన అవసరం లేకుండా తయారు చేసి మీ ఊరికే పంపిస్తాం. మీ మండల బాధ్యులు మీ జిల్లా బాధ్యుల దృష్టికి తీసుకురండి. అవి మాకు రెండు ఫోటోలు జిరాక్స్ కాగితం ఇస్తే చాలు, పాస్ తయారు చేసి మళ్ళీ మీ ఇంటికే పంపిస్తాం, మీకు అందజేస్తాం. ఈ సేవను ఈ సౌకర్యాన్ని అందరూ కూడా పొందాలని కోరుకుంటూ అందరికి కూడా భోజనం ఏర్పాటు చేసి తొందరపడకుండా ప్రతి ఒక్కరికి బస్ పాస్ ఇస్తారు. తీసుకొని కడుపునిండా భోజనం చేసి జాగ్రత్తగా మెల్లగా. ఆదివాసులకు పోడు భూమి పట్టాల పంపిణీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుణవంతరావు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుండి పోడు చేసుకుంటున్న ఆదివాసులు వ్యవసాయం చేసినప్పటికీ పట్టాలు లేక ఎన్నో కేసుల పాలు అయ్యారని తెలిపారు. కానీ ప్రస్తుతం పోడు వ్యవసాయం చేస్తున్న వారికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పోడు పట్టాలు పొందిన రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, స్థానిక సర్పంచ్ మాడవి గుణవంతరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణంలో గత 2 రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు స్వీపీ శ్వేత తెలిపారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎలాంటి అనుమతి లేకుండా గజ్వేల్ పట్టణంలోకి వచ్చి ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్ పై కేసు నమోదు చేశామని సోషల్ మీడియాలో వచ్చిన అసత్య వార్తలను నమ్మకూడదన్నారు. సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. గజ్వేల్లో ప్రశాంత వాతావరణం నెలకొందని ఇక ముందు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే ప్రజలు సహకరించాలని కోరారు. పాల్గొన్న వారందరినీ కూడా పేరు పేరును ఐడెంటిఫై చేసి 8 మందిని నిన్న రాత్రి కూడా అరెస్ట్ చేసి మార్నింగ్ వాళ్ళని మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడితే మ్యాజిస్ట్రేట్ గారు 14 రిమాండ్ వారికి కూడా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ నా విన్నపం, పోలీసులు మేమందరం కూడా కష్టపడి శాంతి భద్రతలను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. ఆల్రెడీ సిచ్యువేషన్ నార్మల్స్కి వచ్చింది. ఈరోజు సాధారణ జనజీవనం నార్మల్గానే జరిగింది. కొందరు నిన్నటి నుండి అనవసరమైన మెసేజెస్ సర్క్యులేట్ చేసి బంద్ ఉంది, ర్యాలీస్కి పర్మిషన్ ఇచ్చారని తప్పుడు వార్తలు ప్రచారం చేయాలని ప్రయత్నించారు. బట్ అందులో ఎటువంటి నిజము లేదు. ఇక్కడ కూడా ఈరోజే కాదు, ఎప్పుడు కూడా ఉన్నట్టే సిద్దిపేట కమిషనరేట్లో ర్యాలీస్ బంద్ అట్లాగే మీటింగ్స్ కండక్ట్ చేయాలంటే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ కావాలి అనే నిషేధాజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా అనవసరమైన వార్తలు, అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ ప్రజల మధ్య భేదాలు క్రియేట్ చేయాలని ట్రై చేస్తే వారి మీద సోషల్ మీడియా పైన కూడా మా మానిటరింగ్ ఉంది. వారి పైన కూడా కేసులు చేయడం జరుగుతుంది. బికాజ్ శాంతి భద్రతలకి భంగం కలిగించే ఏ చర్యనైనా అది మామూలుగా ఫిజికల్ వరల్డ్లో కావచ్చు, అట్లాగే ఇంటర్నెట్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చేసిన ప్రయత్నాలైనా మేము విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా విద్యాధికారి ఛాంబర్ను ఏఐఎస్ఎఫ్ నాయకులు ముట్టడించారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్టేషనరీ వంటి అమ్మకాలను అరికట్టాలని, నిబంధనల విధంగా నడుస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కానీ ఎవరు లేరు. అసలు ఈ రాష్ట్రంలో జరిగే విద్యా సమస్యలపై మేము ఎన్నో రోజులుగా పోరాడుతున్నాం. కనీసం డిఈఓ గారు కానీ ఇక్కడ ఉన్న విద్యాశాఖ అధికారులు ఎవరు కూడా వస్తలేరు. మేము చెప్పాల్సింది ఏమిటంటే ఏఐఎస్ఎఫ్ అఖిల భారతీయ విద్యార్థి ఫెడరేషన్ తరఫున ఈరోజు స్టేట్ కాల్, ఈరోజు డిఈఓ ఛాంబర్ గారు ముట్టడం జరుగుతున్నది. మా సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నాము. ఇక్కడ విద్యాశాఖ అధికారిని కలుద్దామంటే ఇక్కడనే ఆపేశారు మమ్మల్ని. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కొమరవెల్లి మల్లన్న దివ్యక్షేత్రంలో 12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమరవెల్లి మల్లన్న దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేవి కావన్నారు. దేవాలయ అభివృద్ధికై 36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మల్లన్న దేవుడి పాదాలను కడిగి తన మొక్కు చెల్లించుకున్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రాజు రహదారి నుంచి దేవాలయం వరకు కూడా ఒక డబుల్ లేన్ రోడ్ శాంక్షన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు ఇలా డబుల్ రోడ్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. 10 కోట్ల 30 లక్షల రూపాయలతోని డబుల్ రోడ్ ఆరో శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఇలా మంజూరై టెండర్లు పూర్తయి, పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంతో ఇంకా దేవాలయం చక్కగా అభివృద్ధి జరుగుతూ ఉంది. 100 గదులతో ఉన్న చౌల్ట్రీ ఫామ్ కూడా దాదాపు పనులు దగ్గర పడ్డాయి. త్వరలోనే ఆ 100 గదుల సత్రాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అట్లే గుట్టపైన కూడా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి మేము గెస్ట్ హౌస్ కడతాం, కాటేజ్ కడతాం, ఇది భక్తులందరికీ ఉపయోగపడుతుందంటే ఇలా గుట్టపైకి మరి గుట్టను తొలుస్తూ డబుల్ రోడ్ కూడా గుట్టపైకి వేస్తూ ఉన్నాం. మన మంత్రి గారు గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు మల్లారెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు, ఇంకా ఎంతోమంది భక్తులు ఆ గుట్టపైన మంచి సత్రాలను, భవనాలను నిర్మించి భక్తులకు వసతి కల్పించడానికి తమ సొంత నిధులతో కట్టడానికి వారందరూ కూడా ముందుకొచ్చారు.
మరి ఇప్పుడు మొన్నటిదాకా రోడ్డు లేక నిర్మాణం పనులు ఆలస్యమైనవి. ఇప్పుడు ఆ రోడ్డు పనులు కూడా దాదాపుగా పూర్తయినాయి కనుక త్వరలోనే ఆ గెస్ట్ హౌస్ల నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది. అంటే ఇలా కొమరవెల్లి దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. గతానికి ఇప్పటికీ గౌరవ శాసనసభ్యులు కూడా ఎంతో శ్రద్ధ చూపి రోడ్ల వెడల్పు కానీ ఇక్కడ వసతిని కూడా మనం బాగా చేశాం. మా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు కూడా ఇక్కడ ప్లాస్టిక్ నివారించాలి, ప్లాస్టిక్ రహితంగా ఈ దేవాలయాన్ని ఉంచాలి అని వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా డిపిఓ గారు అదేవిధంగా అధికారులందరూ కలెక్టర్ గారు గట్టిగా కృషి చేసి దేవాలయంలో ప్లాస్టిక్ రహితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి భక్తుల సహకారం, ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల సహకారం ఉంటే ప్లాస్టిక్ రహితంగా కూడా ఈ దేవాలయాన్ని చేయడానికి రాబోయే రోజుల్లో కృషి చేస్తాం. దేవాలయానికి కేవలం 4-5 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీజేపీ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతుంది. తెలంగాణలో బీజేపీ చెల్ల చెదురైందన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. లబ్ధిదారులకు పొడు పట్టాలు పంపిణీ చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే, గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న రేఖా నాయక్. చెన్నూరు ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు, ప్రజలకు సేవ చేయడానికి సింగరేణిలో డాక్టర్ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానన్న డాక్టర్ రాజా రమేష్. స్నానం చేద్దామని భార్యను నమ్మించి కొరుట్ల వరద కాలువ వద్దకు తీసుకెళ్లిన భర్త, కాలువలో తోసేసి హత్య చేసిన కసాయి భర్త. ఓడి భూములకు పట్టాలు పంపిణీ చేయడం హర్షం, కుమరంభీం జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.